ఇప్పుడు మీరు కొద్దిగా సీరియస్ అవ్వను అంటే ఒకటి అడుగుతాను సార్, ఇవన్నీ చెప్పడం ఎప్పుడు మానేస్తారు సార్? నేను అంటే ఓకే, సో నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేయాలంటారు ఇండైరెక్ట్గా, అంతే కదా? అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు సార్, మీ అంటే పాలిటిక్స్ మీరు ఏమైనా చెప్పొచ్చు, ఏ పాలిటిక్స్ అని నేను జడ్జ్ చేయడానికి నేను ఎవరిని, కానీ మీ ఇష్టం వచ్చిన దానిపైన, ఇష్టం వచ్చినప్పుడు ఎలా అయినా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడచ్చు. ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి, చెప్తా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇవ్వండి, ఒక వీడియో చూపిస్తాను నేను. మీరు షాక్ అవుతారు ఆ వీడియో వీడియో చూస్తే. నేను ఈరోజు మార్నింగ్ చూసా, యూట్యూబ్ ఆన్ చేసాను సార్. యూట్యూబ్ ఆన్ చేయండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఒకటి, మీడియా ముందే చిరంజీవి రాజశేఖర్ ఇద్దరు మాటల యుద్ధం జరిగింది, అందరికీ తెలుసు. లేటెస్ట్గా మన బాలకృష్ణ గారికి చిరంజీవికి కూడా ఒక మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి పడదు అని అందరికీ తెలుసు. సో చిరంజీవి గారు మీటింగ్ పెట్టారు, బాలకృష్ణ గారిని పిలవలేదు. సో అందులో చిరంజీవి మిస్టేక్ ఏ ఉందని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు నరేష్ గారు అండ్ రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా చిరంజీవిది తప్పు అని చెప్పేసి వాళ్ళని, వాళ్ళతో పాటు మీరు కూడా గొప్పవాళ్ళే కాబట్టి ఏమంటారు సార్ దానిపైన? సరే ఓకే, అలా వదిలేసండి, అది అయిపోయింది. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంప్రమైజ్ చేశారు. అవునా సార్? జగన్ గారు కాంప్రమైజ్ చేశారు. జగన్ గారు కాంప్రమైజ్ చేశారు. ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, చిరంజీవి నా క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు బాలకృష్ణ. మామూలుగా అలాంటి గొడవల గురించి మీరు ఏమంటారు సార్? చాలా అవుతాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సార్ ప్రస్తుతం ఏం వర్క్ చేస్తున్నారు సార్? అదే నేను ఒకటి చెప్పాను కదా, ఇద్దరు డైరెక్టర్. మామూలుగా మూవీస్ పరంగా ఇది సార్ జాబ్ ఏదో? నేను ఇదివరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను, గురునానక్లో చేశా. ఓకే, గురునానక్ ఇబ్రహీంపట్నంలో ఉంటుంది కాలేజ్. సబ్జెక్ట్ ఏంటి సార్? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను నేను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఇంజనీరింగ్ వర్క్ చేశారు సార్? యా ఇంజనీరింగ్. మామూలుగా మీరు ఏం చదువుకున్నారు సార్? నేను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను, ఉస్మానియా యూనివర్సిటీ. స్పెషలైజేషన్ ఏంటి సార్? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్. సో 2010 బ్యాచ్. ఇవన్నీ ఇంటర్వ్యూస్ అవి చూసి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయరా సార్? చేస్తారు. ఏమంటారు సార్, నవ్వుతారా సార్? అంటే ఇంద్ర మొత్తం హడావిడి చేస్తున్నావు అని చెప్పేసి అంటారు. సో అంటే నేను ఒక మార్పు తేవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్పు. మీకు తెలుసు ఆల్రెడీ నెపోటిజం వల్ల ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడని తెలుసు టాలీవుడ్లో, బాలీవుడ్లో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడని తెలుసు, అందరికీ తెలుసు. నెపోటిజం హీరోలందరికీ కూడా తెలుసు నెపోటిజం ఎలా ఉందో. నెపోటిజం పైన మాట్లాడడం ఒకటి, నేను అన్నిటిలో ఉన్నాను, వన్ నేను ఒక్కడేలో నేను ఉన్నాను, మహేష్ బాబు నా తీసేసుకున్నారు, మహేష్ బాబు వన్ నేను ఒక్కడే సినిమాకి అంత పెద్ద హీరో కూడా కాదు అన్నట్టుగా అన్నారు సార్ మీరు. అంత పెద్ద హీరో కాదు అనలే నేను. అయితే వన్ మూవీ చేయకముందు పోకే ఉంది మంచి హిట్, ఒక్కడు మూవీ ఉంది హిట్, కొన్ని ఉన్నాయి హిట్ మూవీస్, మురారి ఉంది, కొన్ని హిట్ మూవీస్ ఉన్నాయి. ఏం ఉన్న హిట్స్ లేకపోయినా ఇప్పుడు ఖుషీ తర్వాత చాలా రోజుల వరకు హిట్ లేదు సార్ పవన్ కళ్యాణ్ గారికి, అంత మాత్రం ఆయన స్టార్ కాదా? ఎప్పటికైనా వాళ్ళు స్టార్సే కదా. స్టార్ కాదా అని అనట్లేదు, ఇప్పుడు కృష్ణని సూపర్ స్టార్ అంటున్నారు. కృష్ణ కాదు, ఇప్పుడు ప్రజెంట్ మహేష్ బాబుని సూపర్ స్టార్ అంటున్నారు. మహేష్ బాబు ఫస్ట్ ఫ్లాప్ వచ్చేసి వన్ నేను కొన్ని ఫ్లాప్, అండ్ తర్వాత స్పైడర్ చెప్తున్నా, స్పైడర్ ఫ్లాప్, బ్రహ్మోత్సవం ఫ్లాప్, ఇంకొకటి ఏదో ఉన్నది మూవీ మంచి ఆగడు ఫ్లాప్, మరి నాలుగు ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ తీసిన పైసలు పెట్టిన ప్రొడ్యూసర్లు రోడ్ల మీద పడ్డారండి తెలుసా? మరి ఒక హీరోతో సినిమా చేస్తే ప్రొడ్యూసర్ రోడ్ల మీద పడితే అతను సూపర్ స్టార్ ఎందుకంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఒక హీరోతో సినిమా చేశాడంటే అది కనీసం ఒక 100 కోట్లు అట్లా కలెక్ట్ చేయాలి, అప్పుడు సూపర్ స్టార్ అంటే అర్థం ఉంటుంది. ప్రొడ్యూసర్ రోడ్ల మీద తిరుగుతున్నాడంట. అంటే నేను మార్నింగ్ చూశాను, అంటే ఇప్పుడు రావట్లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా గొడవలే సార్. యా అంటే ఇవైతే ఇంక నేను ఇవన్నీ చెప్పడం మానే సమస్య లేదంటారా సార్? ఎవరైనా వచ్చి కొడితే ఏం చేస్తారు సార్? చూడండి, నాకు యాక్చువల్లీ కొంతమంది ఫ్యాన్స్ ఫోన్ చేశారు సార్, మా కడప డిస్టిక్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్, అతను ఒక అతను రాజశేఖర్ పై చిరంజీవి ఆగ్రహం, ఇది మీడియా ముందే వీళ్ళు గొడవ జరిగింది.
అవి ఓకేలేండి సార్, అవి జరుగుతూ ఉంటాయి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? నరేష్ పై విరుచుకుపడ్డ జీవిత అండ్ హేమ. అవును, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ వీటి గురించి? ఐ మీన్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. నేను ఒకటి ఏం చెప్పాను అంటే ఇవన్నిటిని మీరు క్లోజ్ చేద్దాం. ఏమన్నా మీకు తెలిసే ఉంటుంది కాస్టింగ్ కౌచ్ అని ఉంటుంది ఒకటి. సో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో రాసలీలలు ఎక్కువ అని చెప్పేసి నేను చూసా న్యూస్ నిన్న నైట్, ఈ రోజు మార్నింగ్ చూసా యూట్యూబ్ లో ఒకటి. సో చాలా మంది హీరోయిన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాస్టింగ్ కౌచ్ లో. నాకు తెలుసు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో కూడా తెలుసు. వాళ్ళ నేమ్స్ బయట పెడితే ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. మీకేం ప్రాబ్లం అవుతుంది సార్? సిబిఐ లో వర్క్ చేసినారు, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, డైరెక్టర్స్ కాస్టింగ్ కౌచ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ నేమ్స్ చెప్తే నా మీద డెఫినెట్ గా అటాక్ జరుగుతుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. ఇయ్యో చూడండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఒక్కొక్కరు పిఎం లాగా ఫీల్ అవుతున్నారు అని పృథ్వీ గారు అంటున్నారు. పృథ్వీ గారు రీసెంట్ ఒకటి ఇది చూసారా వీడియో? తెలుసా ఏంది ఇష్యూ అది పృథ్వీరాజ్ది? ఏదో షూటింగ్ లో హీరోయిన్ తో చేశాడు ఒక సీన్, ఏదో సమ్ రొమాంటిక్ సీన్ చేశాడు. సో ఆ రోజు నైట్ ఈవినింగే కాల్ చేసి నేను నిన్ను వెనకాలకి వెళ్ళి గట్టిగా హత్తుకొని చేద్దాం అనుకున్నాను సీన్ అని చెప్పేసి ఫోన్లో మాట్లాడారు. ఎవడో మీడియా వాడు కాల్ ట్యాప్ చేశాడు. సో అది మీడియాలోకి వచ్చేసింది. పృథ్వీరాజ్ చెప్పాడు, ఫ్రాంక్గా చెప్పేశాడు, ఇండస్ట్రీలో హీరోయిన్స్తో సెక్స్ అయిన వాడు ఎవడైనా ఉన్నాడా, హీరో కానీ సీనియర్ ఆర్టిస్ట్ కానీ ఎవడైనా ఉన్నాడా సినిమా చెప్పమనండి అని చెప్పేసి చెప్పాడు. ఆ సినిమాకి సంబంధించింది కాదు, టీటీడీకి సంబంధించి అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను రొమాన్స్ అంటున్నాడు, అందులో తప్పేముంది అంటున్నాడు. అది యాక్చువల్లీ ఆ సీన్ అంతా మీరు చెప్పేది సినిమాకి సంబంధించింది కాదు సార్, టీటీడీకి సంబంధించింది సార్. మీరు చదివి చూసినారు కానీ స్టూడియో వీడియో సరిగ్గా చూసినారు అంటే షూటింగ్ లో ఒక ఆర్టిస్ట్ తో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పేసి మీడియా న్యూస్ పెట్టారు. ఇప్పుడు వస్తాయి యూట్యూబ్ లో కూడా వస్తుంది, మీరు చూడండి తర్వాత చూడండి. ఏం చెప్పాలనుకున్నారు సార్ వీటి వల్ల, ఈ గొడవల వల్ల? ఏంటంటే సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎందుకు లేదు అంటే పొరపాటున మీరు ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీని దత్తత తీసుకోవాలనుకున్నారు. నరేష్ నరేష్ ఏం చేశాడు, మహా అయితే డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసి ఉంటాడు. మహా అయితే సమ్ డిగ్రీస్ ఉంటాయి, 1 ఇయర్ డిగ్రీసో 4 ఇయర్ డిగ్రీసో ఉంటాయి యాక్టింగ్ లో. యాక్టింగ్ మ్యాక్సిమం 6 మంత్స్ ఉంటుంది. మీరంటే ఎంటెక్ చేసినారు కాబట్టి తీసేసుకున్నారు. యాక్టింగ్ మామూలుగా 1-3 మంత్స్ నేర్పిస్తారు, మహా అయితే 6 మంత్స్ ఉంటుంది డిప్లొమా కోర్స్. అవే చేశారు వీళ్ళందరూ నాకు తెలుసు. నరేష్ డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాడు, హీరో శ్రీకాంత్ డిప్లొమాని యాక్టింగ్ చేశాడు, ఈ రాజశేఖర్ వీళ్ళందరూ అవి చేసినాయి. సో వీళ్ళు యాక్టింగ్ నేర్చుకుంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎలా వస్తుంది మీరే చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉండాలి. ఏదైనా చేస్తేనే వస్తుంది అంటారా సార్? డాక్టర్ చదివిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయినారు, నార్మల్గా ఒకప్పుడు విఆర్ఓ అయిన ఎన్టీ రామారావు గారు ఎలా అయినారు? రాజకీయ అనుభవం ఉందా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి? ఫస్ట్ పాలిటిక్స్ లో రాగానే సీఎం అవ్వలేదు కదా. ఎన్టీఆర్ గారికి లేదు కదా. ఎన్టీఆర్ గారికి? ఏ ఎన్టీఆర్ అంటున్నారు మీరు? పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. అతను హీరోగా చేస్తూ అతను పలుకుబడితో ఎన్టీఆర్ సీఎం అయ్యాడు. సో అతనికి అనుభవం లేదు అంటున్నారు. రాజకి పెట్టిన 8 నెలలకే ఆయన సీఎం అయిపోయినాడు కదా, అంతకుముందు రాజకీయ అనుభవం ఏముంది? ఏం లేదు, రాజకీయ అనుభవం లేదు అనుకున్నారు. సరే రీసెంట్ గా మహేష్ బాబు భరత్ అనే నేను మూవీ చేశాడు, అది మంచి బ్లాక్ బస్టర్ అయింది. దాంట్లో కూడా మీరు యాడ్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు చెప్తాడు నేను సీఎం ఏంటండి, నాకు అసలు రాజకీయాలు అంటేనే అనుభవం లేదు, నేను సీఎం అవ్వడం ఏంటి అని చెప్పేసి అంటాడు మహేష్ బాబు అని సీఎం కుర్చీలో కూర్చుంటాడు. సో నేను కొత్త కాబట్టి మీరు నాకు చెప్పండి, పర్సనల్ సెక్రటరీస్తో మీటింగ్ పెట్టి చెప్తాడు. సో నాకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, సో సమ్ ట్రైనింగ్ లాగా ఇవ్వండి, ఒక 1 మంత్ నేను సీఎంగా కంటిన్యూ అవుతానని చెప్తాడు. సో అలానే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. రాజకీయ అనుభవం. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.